హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ హోమ్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం అండి. ఇది పంచిపూత లింగాల్లో పృథ్వీలింగం అండి. ఈ ఆలయం కాంచీపురం బస్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్లు, కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి 1.4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం. కాంచీపురం బస్ స్టేషన్ నుంచి ఈ ఆలయానికి ఆటో సౌకర్యం కలదండి. లోనే అతిపెద్ద రాజగోపురాల్లో ఇది కూడా ఒకటండి. ఈ రాజగోపురం 192 అడుగులు ఎత్తు ఉంటుందండి. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారండి. ఏకాంబరేశ్వర ఆలయంలో పంచభూతలింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఉందండి. శ్రీకాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వరంలో జల్లింగం, ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో పృథ్వీలింగం అండి. ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన 1000 కాళ్ళ మండపము, ఈ ఆలయం చుట్టూ 108 శివలింగాలు, ముఖ్యంగా 108 శివలింగాలు చుట్టూ ఉంటాయండి. ఈ ఆలయంలో శివలింగాన్ని కామాక్షి అమ్మవారు ఇసుకతో తయారు చేశారు. 3500 ఏళ్ల నాటి మామిడి చెట్టు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇక స్థల పురాణానికి వస్తే, స్థల పురాణంలో ఏం చెప్పబడిందంటే, పార్వతీదేవి వినోదాత్మకంగా శివుని కన్నులు ఒక క్షణం పాటు కన్ను మూసిందంట. కళ్ళు మూసారంట. కన్నులు మూసింది క్షణకాలమైన అది లోకానికి ఎన్నో సంవత్సరాలు అవటం వలన ఎంతో వినాశనానికి దారితీసిందంటండి. తన వల్ల జరిగిన తప్పునకు పార్వతీదేవి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పంపానది తీరాన ఒక మామిడి చెట్టు కింద తన ఆభరణాన్ని విసర్జించి రుద్రాక్ష ధరించి అమ్మవారు తన జడలు ఎరబోసుకుని తపస్సుని వలె శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మామిడి చెట్టు కింద ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశారంటండి. ఆ తపస్సుకు మెచ్చి శివుడు పార్వతీదేవిని పరీక్షించగా పంపా నదిలో వరదలు సృష్టించారంట పరమశివుడు. ఆ వరదలకు ఇసుక శివలింగం తను కాపాడుకోవటానికి దాన్ని చేతులతో ముట్టి గుండెలకు హత్తుకొని నిశ్చలంగా కూర్చునగా అమ్మవారికి ఆ లింగ స్పర్శకు పులకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అమ్మవారు తయారు చేసిన ఆ ఇసుక లింగమే ఏకాంబరేశ్వర లింగంగా ఉంటానని అమ్మవారికి వరమిచ్చారంట స్వామివారు. ఆనాటి నుంచి పంచిపోత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగంగా ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారు. దేవరాయలు 1000 కాళ్ళ మండపాన్ని, ఈ గుడి చుట్టూ 108 శివలింగాలను ప్రతిష్ఠించారంట. అలాగే ఈ 1000 కాళ్ళ మండపం ఎదురుగుండా నందేశ్వరుడు కొలయ్య ఉన్నాడండి. అలాగే 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు స్థానంలో ఇప్పుడు ఒక మామిడి చెట్టు నాటారంటండి. ఆ అమ్మవారు మామిడి చెట్టు కింద తపస్సు చేసేది కదండి, దానికి 4 రకాలైన మామిడి పండ్లు కాసాయంటండి. ఈ ఆలయం దేశంలోనే ఉన్న పెద్ద రాజగోపురాల్లో ఒకటిగాను, శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన 1000 కాళ్ళ మండపంతోనూ, అలాగే చుట్టూ 108 శివలింగాలతోనూ అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరాడుతూ ఉండటం వల్ల ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా పంచభూత లింగాల్లో పృథ్వీలింగంగాను ప్రకాశిస్తూ ఉందండి. అందుకని ఈ కాంచీపురంలో ఆలయాలు సందర్శించే వేళలు 8 గంటల నుంచి 12:30 వరకు, అలాగే సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే ఆలయాలు తీసుంచుతారండి. మిగిలిన టైంలో మూసి ఉంచుతారు. ఈ టైంలు చూసుకుని మనం వెళ్ళటం మంచిది. అలాగే ఇక్కడ కాంచీపురంలో మనం చూడవలసిన ఆలయాలు ఏంటంటే, ఈ పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర ఆలయం, తర్వాత అమ్మవారి కామాక్షి టెంపులు, అలాగే వరదరాజ పెరుమాళ్ ఆలయం, కైలాసనాథ ఆలయము, వైకుంఠ పెరుమాళ్ ఆలయము, పాండవదూత పెరుమాళ్ ఆలయము, వామమూర్తి ఆలయము, కచ్చిపేశ్వర ఆలయము, కుమారకొట్టం, చిత్రగుప్త ఆలయం, ఇలా ఈ కాంచీపురం మొత్తంలో 10 ఆలయాలు ఉన్నాయండి. ఇవన్నీ మనం ఆటో మాట్లాడుకుని అంటే వాళ్ళే మనకు అన్నీ తిప్పి చూపిస్తారండి. అలాగే మేము చక్కగా ఒక ఆటో మాట్లాడుకుంటే ఆటో వాళ్ళే చక్కగా ఈ 10 ఆలయాలన్నీ వాళ్ళే తిప్పి చూపించారండి మాకు ఏ శ్రమ లేకుండా.
ఎత్తుక్కునే అవసరం లేకుండా వాళ్ళే చక్కగా మాకు తిప్పి చూపించారు. అలాగే నా వీడియోని మీరు ఫస్ట్ సారి చూస్తున్నట్టయితే నా వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లోపల ఆలయంలోకి ఫోను అలౌ చేయరండి, అందుకనే నేను బయట వ్యూ చూపించాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.